మన పరిసరాలు మన ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, శానిటైజ్ సిస్టాన్ని ఇంకా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనేటువంటి దానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటం వలన వస్తున్నటువంటి అనర్థాలు, కలుగుతున్నటువంటి అనర్థాలు ఏమిటనేటువంటి ఈ సమాజం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ తరానికి ఇబ్బంది లేకుండా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలంటే ప్రభుత్వాలు ఇప్పటి నుంచే మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వాలంటరీ పరిధిలో ఉన్నటువంటి ఆ 50 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, శానిటైజ్ సిస్టమ్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసే విషయంలో ఆ 50 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రజలను చురుకుగా ఇన్వాల్వ్ చేసే క్రమంలో వాలంటీరు, పబ్లికు, దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ భాగస్వాములై ఎవరి పరిధిలో వాళ్ళు కనుక ఈ సందేశాన్ని పాటిస్తూ ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఆశించినటువంటి మెరుగైన ఫలితాలు సాధిస్తామనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ టైంలో ఇలాంటి ఒక ఆలోచన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గుంటూరు అనేటటువంటి ఇనిషియేషన్లో భాగంగా ఈరోజు ఒక 15 రోజుల కార్యక్రమం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ అలాగే గుంటూరు కలెక్టరేట్ ఈ రెండు కూడాను వీళ్ళ సమన్వయంతో ఒక ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంకి ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని ఆలోచనలు పెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు అధికారులు అలాగే ప్రజానీకం, రాజకీయ నాయకులు, ఎన్జిఓస్ అండ్ మీడియా అందరూ కూడాను మనందరం కూడాను కలిసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఎందుకు చేసుకోవాలి అంటే ఇది యుద్ధం అనే మాట వాడాం మనం. అంటే అంతనే కాకుండా మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తును అంతను కూడా కబలిస్తాయి. కాబట్టి దీనికంతా కూడాను ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్క మనిషికి కూడాను మనం ఆలోచన రేకెత్తే విధంగా ఎందుకు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనల్నే కాదు మన చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేటటువంటి ఆలోచనని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లేటటువంటి ఈ 15 రోజుల కార్యక్రమంలో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం.